హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు గైస్ ఐ హోప్ గైస్ వన్ ఈస్ డూయింగ్ గుడ్ నేత చాలా హ్యాపీగా ఉన్నా సో నా హ్యాపీ మూమెంట్ గల రీజన్ ఏంటి అంటే మీ యొక్క సపోర్ట్గా సో మీ సపోర్ట్ ఇంత మంచి ఉంటుందో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో మంచి అయితే సపోర్ట్ చేస్తున్నారు సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా మేము ముందుకైతే తీసుకొస్తాం డెఫినెట్గా మీరు అయితే యూజ్ చేసుకుని మీ ఛానల్ అయితే ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అండ్ గైస్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అప్లోడ్ చేసే ప్రతి వీడియోని మీరైతే యూజ్ చేసుకోండి సో అదే విధంగా రోజు అయితే మీకోసం ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే తీసుకొచ్చాను సో అదేంటి గైస్ మీరు ఆల్రెడీ అయితే అయితే చూశారు కదా సో చాలా మందికి యూట్యూబర్స్కి ఉండే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే వ్యూస్ ప్రాబ్లం గైస్ ఓకేనా సో దీంట్లో గైతే నేనైతే టూ కేటగిరీస్కి అయితే డివైడ్ చేసుకున్నా సో ఫస్ట్ థింగ్ వచ్చేసి సో ఎవరైతే యూట్యూబ్ ఛానల్ కొత్త క్రియేట్ చేసిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళకేంటే ఒక టెన్ ఫిఫ్టీన్ న్యూస్ వచ్చేసి అక్కడి వరకే వ్యూస్ అయితే అయిపోతుంటాయి సో తర్వాత వాళ్ళకి వ్యూస్ అనేది గ్రోత్ అయితే ఉండదు సో వాళ్ళకంటూ గైస్ ఆల్రెడీ నేను మా ఛానల్లో ఫస్ట్ వీడియో అయితే అదే చేశాను సో వీళ్ళైతే ఆ వీడియో అయితే చెక్అౌట్ చేయండి అండ్ ఈ వీడియో కూడా అయితే డెఫినెట్గా అయితే చూడండి గైస్ ఎందుకంటే ఫ్యూచర్లో ఈ వీడియో కూడా మీకైతే యూస్ఫుల్ అవుతుంది ఓకేనా అండ్ సెకండ్ కేటగిరీ గైస్ సో ఎవరైతే యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ క్రియేట్ చేసి వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేసిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళకంటూ ఏంటంటే హండ్రెడ్ లైక్ వన్ ఫిఫ్టీ వ్యూస్ వచ్చేసి లేకపోతే టూ హండ్రెడ్ వ్యూస్ వచ్చేసి సో అక్కడి వరకు వాళ్ళ వీడియోకి అనేది గ్రోత్ అనేది అయిపోతుంది సో తర్వాత వాళ్ళ వీడియోకి వ్యూస్ రావు అండ్ వాచ్ టైం కూడా రాదు సో అలాంటి వీడియోస్ని మళ్ళీ రీగ్రోత్ ఎలా చేసుకోవాలని చెప్పేసి ఈరోజు అయితే క్లారిటీగా అయితే లైవ్ ప్రూఫ్ అయితే మీకు అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నా అది కూడా ఫ్రెండ్స్ సో ఏదో ట్రిక్స్ అయితే కాదు సో మీ యొక్క యూట్యూబ్ ఛానల్ మీ యొక్క యూట్యూబ్ స్టూడియోని అయితే ఓపెన్ చేసుకుంటే క్లారిటీ అయితే చెక్ చేసుకున్న విధంగా అయితే ఈ అయితే మీ క్లారిటీ అయితే లైవ్ ప్రూఫ్ అయితే చెప్పబోతున్నా అండ్ ఇక్కడ సో నేను ఎందుకు ఈ టాపిక్ చెప్పబోతున్నా అంటే సో చాలా మంది ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకంటూ ఇలా సర్టెన్ న్యూస్ వచ్చేసి సర్టెన్ వాచ్ టైమ్ వచ్చిందంటే సో ఇలా ఎన్ని వీడియోస్ చేసుకుంటూ వెళ్తే మన వాచ్ టైం కంప్లీట్ అవుద్ది సో ఎన్ని చేసినా మన వాచ్ టైం అయితే కంప్లీట్ కాదు సో మనం ఎర్లియర్గా అప్లోడ్ చేసిన వీడియోస్కి వాచ్ టైమ్ రావాలి ఇప్పుడు అప్లోడ్ చేసిన వీడియోస్కి వాచ్ టైమ్ వస్తేనే అన్నీ కలుపుకొని మనం ఫోర్ థౌసండ్ వాచ్ టైమ్ అయితే కంప్లీట్ చేసుకొని మనం ఆన్ అయితే అప్లై చేసుకోవచ్చు సో మీరు అప్లోడ్ చేసే ప్రతి వీడియో అయితే సర్టెన్ వ్యూస్ సర్టెన్ వాచ్ టైమ్ వచ్చి ఆగిపోతే మీరు ఎన్ని వీడియో చేసినా మీరైతే వాచ్ టైమ్ అయితే కంప్లీట్ చేసుకోలేరు విత్ ఇన్ వన్ రో సో ఈ ట్రిక్ గైతే సో ప్రతి వాళ్ళకి అయితే యూజ్ఫుల్ అవుతుంది సో డెఫినెట్గా ఇదైతే మీరైతే యూస్ చేసుకోండి సో దీనికైతే ఈ సొల్యూషన్ అయితే మీకైతే మీ స్క్రీన్ అయితే క్లారిటీగా అయితే చెక్ చేసుకోవచ్చు సో దానికోసం కదా నేనైతే నా మొబైల్స్కి అయితే ఓపెన్ అక్కడైతే మీకు క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అయితే మొబైల్ స్క్రీన్కి వెళ్తాం ఫ్రెండ్స్ అక్కడ మీరు క్లారిటీగా చెప్తాను ఫైనల్గా ఫ్రెండ్స్ మనం అయితే మొబైల్ స్క్రీన్ అయితే వచ్చినాం కదా సో ఇక్కడ మనమైతే క్రోమ్ లో అయితే మన యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ నుంచి అయితే మీరైతే క్లారిటీ అయితే వినండి సో మెయిన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా సో నేను అయితే క్రోమ్ అయితే ఓపెన్ చేసుకుంటాను సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనకైతే ఈ విధమైన ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మీరైతే యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేసుకోండి సో ఓపెన్ చేసుకున్న తర్వాత మీరైతే పైన త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని డెస్క్ టాప్ సైడ్కే తెల్లండి సో నేను ఆల్రెడీ ఎనబుల్ చేసుకున్నాను తీసుకున్న తర్వాత గెస్ట్ ఇక్కడ మీకు పైన అయితే మీ యొక్క లోగో అయితే కనిపిస్తుంది సో లోగో మీద క్లిక్ చేసుకొని మీరైతే యూట్యూబ్ స్టూడియోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఓకేనా నేనైతే యూట్యూబ్ స్టూడియో మీద అయితే క్లిక్ చేసుకున్నా గైట్స్ ఓకేనా క్లిక్ చేసుకున్న ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా అయితే మన ఇంటర్ఫేస్ అయితే రావడం అయితే జరుగుతుంది సో ఇక్కడ ప్రెజెంట్ వచ్చేసి నా ఛానల్కి థర్టీ సిక్స్ మెంబర్స్ అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో ప్రతి ఒక్కరు కూడా జన్యున్ సబ్స్క్రైబర్స్ సో నెవరికి అయితే నా కంటెంట్ అయితే షేర్ చేయలేదు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని సో ఎవరైతే కిస్ ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ గైతే సో సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో యూట్యూబ్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ మనం ఏ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తామో సో అవన్నీ కూడా మనకి ఇక్కడైతే డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మీరు ఏ వీడియోని మళ్ళీ రీగ్రోత్ చేయాలి అనుకుంటున్నారో ఆ వీడియో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈవెన్ మీరు పాస్ట్లో అప్లోడ్ చేసిన వీడియోనైనా గైస్ మళ్ళీ మీరైతే రీగ్రోత్ చేసుకోవచ్చు ఓకేనా సో దానికోసంగా నేను అయితే మీకు ఏదో ఒక వీడియో అయితే మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ గైస్ మనం అయితే అవు టు ఎర్న్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి నేను లాస్ట్ త్రీ డేస్ బ్యాకే నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది సో దీనికి గైస్ ప్రెజెంట్ వ్యూస్ వస్తున్నాయి బట్ ఏ విధంగా మళ్ళీ మనం ఈ వీడియోని ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా చేసుకోవాలి ఏ విధంగా అయితే మనం ఎస్సీఓ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దానికోసం కలిసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ అనాలిటిక్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ కైస్ మీరైతే సెకండ్ ఆప్షన్ ఇక్కడ ఏదైతే ఉందో రీచ్ అనే ఆప్షన్ మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు జూమ్ ఇన్ చేసుకుని కిందికి స్క్రోల్ చేసుకుంటే మీకు అయితే ఇక్కడ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది సో ఇక్కడ చూడొచ్చు యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ సో ఇక్కడ ఏంటి అంటే సో మీరు ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేసారు కదా సో ఎంతో కొంత ఎస్ఈఓ ఇచ్చి ఎంతో కొంత డిస్క్రిప్షన్ ఇచ్చి అంతేకాకుండా ఒక టైటిల్ ఇచ్చేసి మీరైతే వీడియో అప్లోడ్ చేశారు కదా సో ఆ యొక్క డిస్క్రిప్షన్ అండ్ టైటిల్ తగ్గట్టుగా మీకు ఎన్నో కొన్ని వ్యూస్ అయితే ఆల్రెడీ వచ్చినాయి సో వచ్చేటప్పుడు ఏంటంటే సో ఎవరు ఏ విధంగా సర్చ్ చేస్తే మన వీడియో అయితే డిస్ప్లే అయినప్పుడు వాళ్ళు ఏ విధంగా చూసిరు అనేది మనకి ఇక్కడ క్లారిటీగా అయితే అర్థమవుతుంది సో అదేంటి అంటే ఇక్కడ క్లారిటీగా క్లారిటీ అయితే చూడొచ్చు హౌ టు ఎన్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ అని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ అయితే కనిపిస్తుంది కదా సో ఈ విధంగా కొంతమంది వ్యూహిల్స్ అయితే సర్చ్ చేస్తే మన వీడియో అనేది డిస్ప్లే అయింది సో ఆ విధంగా డిస్ప్లే అవ్వడం వల్ల మన వీడియో అనేది చూసిరు ఓకేనా అంటే మీరు ఆల్రెడీ ఇచ్చిన ఎంతో కొంత డిస్క్రిప్షన్ అండ్ ఎస్ వల్ల కొంతమంది చూసిరు సో వాళ్ళు ఏ విధంగా చూసిరు సో వాళ్ళు ఈ విధంగా అయితే యూట్యూబ్లో సర్చ్ చేస్తే మనకు ఆ వీడియో అనేది డిస్ప్లే అవ్వడం అయితే జరిగింది సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే సో ఎక్కువ మంది ఇదే విధంగా అయితే వాళ్ళు సర్చ్ చేస్తున్నారు కాబట్టి సో ఈ సర్చ్ చేసే విధానాన్ని మీరైతే అన్నిటిని కాపీ చేసుకొని మీ డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే మీ టైటిల్లో కానీ మెన్షన్ చేస్తే మీ వీడియో ఫిఫ్త్ పొజిషన్లో డిస్ప్లే అయింది అనుకోండి అది ఫస్ట్ పొజిషన్లో డిస్ప్లే అవ్వడానికి స్కోప్ ఉంటుంది ఓకేనా సో దానివల్ల ఎక్కువ మందికి అయితే మీ యొక్క వీడియో అనేది డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుంది ఓకేనా సో ఇక్కడ చూడొచ్చు గైస్ అవుట్ టు ఎన్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ అని చెప్పినా మన కంటెంట్ అయితే కనిపించింది అండ్ అవుట్ టు ఎన్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ అని సర్చ్ చేసిన మన యొక్క కంటెంట్ అనేది డిస్ప్లే అయింది అండ్ అవుట్ టు ఎన్ మనీ యూట్యూబ్ అని చెప్పి సర్చ్ చేసిన మన యొక్క వీడియో అనేది వాళ్ళకైతే డిస్ప్లే అవ్వడం అయితే జరిగింది అండ్ అవుట్ టు అప్లోడ్ వీడియోస్ అండ్ యూట్యూబ్ అని సర్చ్ చేసినా వాళ్ళకు సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మెంబర్స్కి అయితే మన యొక్క వీడియో అనేది వాళ్ళకైతే డిస్ప్లే అవ్వడం అయితే జరిగింది సో ఇవన్నిటిని మనమైతే కాపీ చేసుకొని మీ యొక్క డిస్క్రిప్షన్ కానీ టైటిల్ కానీ ఎంటర్ చేసుకుంటే ఏంటంటే సో ఎవరైతే ఈ విధంగా అయితే సర్చ్ చేసిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి మన ఈ వీడియో అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది సో వాళ్ళు అయితే క్లిక్ చేసి వీడియో అయితే చూస్తారు ఓకేనా సో ఇక్కడ మీరు మెయిన్ థింగ్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఎస్ఈఓ అనేది జస్ట్ మీ యొక్క కంటి కంటెంట్ని మీరు అప్లోడ్ చేసిన వీడియోని వ్యూయర్స్కి డిస్ప్లే చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది సో ఎస్సీఓ ఎస్సివో ఎస్సీఓ ఎస్సీఓ అని చెప్పి చాలా యూట్యూబర్స్ చెప్తారు ఎస్ సో ఎస్సీఓ అంటే జస్ట్ మీ యొక్క కంటెంట్ని వ్యూవర్స్కి డిస్ప్లే అయ్యే విధంగా చేస్తుంది అంతే అంతకు మించి ఇంకా ఎటువంటి యూజ్ అయితే ఉండదు మన ఎస్సిఓ వల్ల సో ఇక్కడ మీరు మంచిగా ఎస్సీఓ ఇవ్వడం వల్ల ఎక్కువ మంది వ్యూవర్స్కి అయితే మన వీడియో అయితే డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది బట్ డిస్ప్లే అయినంత మాత్రాన ప్రతి ఒక్కరు మన వీడియో క్లిక్ చేసి చూడాలనే గ్యారెంటీ లేదు ఎందుకంటే సేమ్ కైండ్ ఆఫ్ కంటెంట్ మీద చాలా యూట్యూబ్ ఛానల్స్ ఆల్రెడీ క్రియేట్ చేసే ఉంటాయి వాళ్ళు కూడా డెఫినెట్గా మంచి ఎస్సీఓ ఇచ్చే ఉంటారు సో అలాంటప్పుడు మన వీడియో వాళ్ళు చూడాలనే గ్యారెంటీ లేదు సో అక్కడ మన వీడియో వాళ్ళు చూడాలి అంటే డెఫినెట్గా అక్కడ మన మన తమ్నెల్ అనేది బాగుండాలి సో వ్యూవర్స్కి డిస్ప్లే అవ్వడంతో పాటు మీ తమ్నెల్ బాగుంటేనే డెఫినెట్గా వాళ్ళైతే మన వీడియో మీద క్లిక్ చేస్తారు అండ్ క్లిక్ చేసినంత మాత్రాన మన వీడియోని కంప్లీట్గా చూడాలన్న గ్యారంటీ లేదు కంప్లీట్గా చూడాలంటే మన యొక్క కంటెంట్ అండ్ మన యొక్క ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అండ్ మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మనం ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఎంతైతే బాగుంటుందో అప్పుడే మన వ్యూవర్స్ అనేది ఎక్కువ టైం వరకు మన వీడియో చూస్తారు అండ్ ఆ వీడియో కాకుండా సో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అని చెప్పేసి మీరు ప్రీవియస్గా అప్లోడ్ చేసిన ప్రతి వీడియోను కూడా మీ ఛానల్కి వచ్చేసి చెక్అవుట్ చేయడం అయితే జరుగుతుంది సో వాళ్ళకు మీ యొక్క కంటెంట్ నచ్చితే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకంటూ ఒక పర్మనెంట్ సబ్స్క్రైబర్గా ఉండిపోతాడు అండ్ మీరు ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని కూడా వాళ్ళైతే చూడడం అయితే జరుగుతుంది సో దీనివల్ల ఏంటంటే మీరు ఇంకా కొత్త సబ్స్క్రైబర్స్ని వెతుక్కోవాల్సిన అవసరం లేదు సో వాళ్ళే డెఫినెట్గా కంపల్సరీ మీ వీడియోస్ని వాళ్ళే షేర్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఎస్ఈఓ చేయడం వల్ల ఏంటి అంటే జస్ట్ వ్యూవర్స్కి డిస్ప్లే అవుతుంది అండ్ సెకండ్ థింగ్ అయితే మీరైతే డెఫినెట్గా మీ తమ్ అయితే ఇంప్రెస్గా అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మీ యొక్క కంటెంట్ని అయితే క్లారిటీగా అయితే మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అండ్ అంతేకాకుండా ఫ్రెండ్స్ నేను వచ్చే అప్కమ్ వీడియోస్లో వచ్చేసి అసలు తమ్ముళ్ళు ఏ విధంగా అయితే మనం ఇంప్రెస్గా ఉండేటట్టుగా క్రియేట్ చేసుకోవాలి అండ్ అంతేకాకుండా మన వీడియోని వ్యూవర్స్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడాలి అంటే ఏ విధంగా చేయాలి అని చెప్పేసి నేను వచ్చే అప్కమ్ వీడియోస్ అయితే మీకు అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఆ వీడియోస్ కావాలని కూడా సో డెఫినెట్గా అయితే ఈ వీడియోనైతే అయితే లైక్ చేసి ఈ వీడియోనైతే షేర్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ గైస్ ఇక్కడ ఇచ్చిన కంప్లీట్ సర్చ్ టర్మ్స్ అయితే మీరైతే మీ యొక్క ఛానల్ అయితే యూజ్ చేసుకోండి సో మీరు ఏ వీడియోనైతే రీగ్రోత్ చేసుకోవాలి అనుకుంటున్నారో సో ఆ ప్రతి వీడియోనైతే మీ యొక్క యూట్యూబ్ స్టూడియోలో అయితే ఓపెన్ చేసుకొని సో అక్కడ గైస్ మీకు ఈ విధంగా అయితే క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఒక లేకపోతే సో వీడియో అప్లోడ్ చేసిన వెంటనే రాదు సో దానికంటూ ఒక వన్ వీక్ టూ వీక్స్ అయితే టైం ఇవ్వండి ఇచ్చిన తర్వాత డెఫినెట్గా మీకు ఈ విధంగా అయితే యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ అనేది రావడం అయితే జరుగుతుంది సో దాంట్లో వచ్చిన భాగంగా ఏవైతే ఎస్సీ వచ్చాయో సో అన్ని తీసుకొని మీరు డిస్క్రిప్షన్లో యాడ్ చేసుకుంటే మీ వీడియోస్ కూడా ఎక్కువ మందికి అయితే డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది గైస్ సో ఈ విధంగా అయితే మీరు యూజ్ చేసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చిందాం కూడా ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ గేస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గేస్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో ముందు కస్టా ఫ్రెండ్స్ అండ్ వెల్స్ స్టేటమ్ ఫ్రెండ్స్